ఎజ్రా గ్రంథము గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన దానిద్దాం మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించిన వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచను మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను ఆమెన్ దేవునికి మహిమాఘనత ప్రభావములు కాక వాళ్ళు వెళ్తున్న ప్రయాణములు అనేక రకాలైనటువంటి ఏముంటారు శత్రువులు ఉన్నారని ఆయనకి తెలుసు శత్రువులు వాళ్ళు వెళ్తున్న ప్రయాణములు ఏమున్నారని తెలుసు శత్రువులు ఉన్నారని తెలుసు అయితే రాజు దగ్గరికి పోయి అయ్యా మాకు సైన్యం కావాలి మాకు కాల్బలము కావాలి మాకు గుర్రబలం కావాలి మాకు ఏనుగు బలం కావాలని అడగలేకపోతున్నాడు ఎందుకంటే మా దేవుడు శక్తిమంతుడని చూస్తున్నావు ఆ రోజు నోరు తెరిచి నోరు తెరిచి చూపుతున్నావు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఎవరికి అడిగిపోతున్నావు మళ్ళీ మాకు పోలీసులు కావాలి మాకు కోర్టు కేసులు కావాలి మాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళ మీద ఆధారపడుతున్నాం అందుకనే దేవుని పుట్లారా దే అక్కడ ఎజ్రాక్ ఏం కలిగిందంట సిగ్గు కలిగింది చి మా దేవుడు ఇంత శక్తిమంతుడని ఈ రాజుగారికి చెబితే కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చా ఆభరణాలు ఇచ్చా ఇంకా ఏంటి ఉపకరణాలు ఇచ్చా అన్ని ఇచ్చిండు కదా మళ్ళీ ఇప్పుడు వీటిని కాపాడుకోవటానికి మాకు సైన్యం కావాలని అంటే మరి ఇందాకేం చెప్పినావు మీ దేవుడి గురించి మా దేవుడు శక్తిమంతుడు మా దేవుడు అద్భుతాలు చేయవాడు మా దేవుడు శ్రీమంతుడు మా దేవుడు మమ్మల్ని కాపాడేవాడు అని చెప్పావు కదా ఇందాక చెప్పిందంతా ఏమైపోద్ది గాలికి కొట్టేసినట్టు తేలిపోద్ది అవును కదా కాబట్టి నాకు సిగ్గు కలిగింది కాలుబొమ్మ కాల్బొలమును అడగటానికి సైన్యమును అడగటానికి నేను అందుకే అడగలేదు ఎవరి మీద ఆధారపడ్డాడంటే ఇరవై మూడు మేము ఉపవాసం ఉండి ఇరవై మూడు చూడండి మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా ప్రయాణమును బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను మా దేవుడు మా మనవిని అంగీకరించను చూడండి మేము మే మేలు కలుగుటికే ఆయనను ఆశ్రయించిన వారికి అందరికీ ఏం కలుగుతుందంట మేలు కలుగుతుంది దేవుని ఆశ్రయించే వారందరికీ ఏం కలుగుతుంది మేలు గట్టికి చెప్పాలి గట్టికి చెప్పాలందరూ మేలు 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 కలుగుతుంది దేవుణ్ణి ఆశ్రయించని వారందరికీ ఏం కలుగుతుంది కీడు ఆశ్రయించని వారందరికీ ఏం కలుగుతుంది కీడు 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 నష్టము దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత కలుగుతుంది చదవండి మళ్ళీ మేలు కలుగుటకే ఆయనను ఆశ్రయించున వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆశ్రయ ఆయన హస్తమును ఆయన ఆయన ఉగ్రతీయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిమి గనుక మార్గముందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తీర్చను అర్థమవుతుందా లోకంలో ఉన్నటువంటి వారి మీదకి ఏమొస్తుంది దేవుని యొక్క ఉగ్రత ఇంకా ఏమొస్తుంది ఏమొస్తుంది కీడు వస్తుంది వారి మీదకి ఆయన్ని విసర్జించారు వాళ్ళు ఏసేని తెలుసుకోలేదు ఏ యేసు ప్రభువారిని కులం తక్కువ దేవుడిగా యేసు ప్రభు వారిని మతం తక్కువ దేవుడిగా యేసుప్రభువారిని హీనుడిగా యేసు ప్రభు వారిని బలహీనుడిగా చూసేటటువంటి లోకస్తులు వారు జీవితాలన్నీ కూడా చిందర వందర గందరగోళంగా ఉంటాయి అనేక రకాలైన దయ్యాలు రోగాలు శాపాలు నష్టాలతో ప్రమాదాలతో పోయి ఉంటాయి అందుకనే ఆయన అస్తాన్ని ఆశ్రయించిన వారందరికీ రోజు ఏం కలుగుతుందంట మేలు వెంట మేలు మేలు వెంట మేలు మేలు వెంట బలముగా ఈ వీడియోను తిలకించినందుకు మీకు ధన్యవాదములు మరొక విషయంతో వచ్చే వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు అనేకులకు తెలియజేయండి